ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇవాల్టితో పలువురు నిందితుల జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. బోయిన్పల్లి అభిషేక్, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులు ఇన్నాళ్లు తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నిందితులను వీడియో కాన్ఫరెన్స్ తో కోర్టులో హాజరుపరిచారు జైలు అధికారులు. నవంబర్ 10న మనీ లాండరింగ్ కేసులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. వినయ్ బాబు బెయిల్ విచారణ కేసు జనవరి 9కి వాయిదా వేసింది సిబిఐ స్పెషల్ కోర్ట్. శరత్ చంద్రారెడ్డి, అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ను జనవరి 4కి వాయిదా వేసింది కోర్టు.